हाय फ्रेंड्स इवाल नेनु मीकु कोडुगुड्डु टमाटो कर्री तयारी विधानानी चूपिस्तुन्नानु। कोडुगुड्डु टमाटो कर्री की कावाल्सिनवी नेनु इक्कड मूडु कोडुगुड्लु उडकबेट्टि वीटिकी इलागा गाट्लु पेट्टानु मूडु सैज्लु अलागे मीडियम सैजु एर्रगड्डल्नि मूडु तीसुकुन्नानु अलागे टमाटाल्नि मीडियम सैजुकि ओक ऐदु तीसुकुन्नानु अलागे अर स्पून धनियाल पौडर अर स्पून अल्लम वेल्लुल्लि पेस्ट अलागे पच्चिमिर्चिनि इला कोसि पेट्टानु अलागे करिवेपाकु आवालु जीलकर्र अलागे 1.5 स्पून मिरप्पोडि अर स्पून पसुपु तगिनंत साल्ट मुंदुगा बांडल्लो मनं 1 स्पून आयिल् वेसुकोनि दींट्लो उप्पु कारं पसुपु वेसुकोनि दींट्लो मनं उडकबेट्टिन కోడిగుడ్లని వేసి బాగా వేయించుకోవాలి। చూడండి వీటిని మనం ఆయిల్ లో ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి। చూడండి నేను వేయించిన కోడిగుడ్లని ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను। ఇప్పుడు మనం ఈ బాండల్లోనే ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకి కొద్దిగా కాగిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి। ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం టమాటా ముక్కల్ని వేసుకోవాలి। చూడండి ఆనియన్స్ ని మనం ఒక 4 నిమిషాలు వేయించిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అలాగే దీంట్లో ధనియాల పౌడర్ ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి। టమాటాల్ని మనం బాగా మగ్గనివ్వాలి। చూడండి మనకి టమాటాలు కూడా మగ్గిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి కలపాలి। అలాగే దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి। వాటర్ పోసిన తర్వాత మనం కొంచెం సేపు కూరని ఉడకనివ్వాలి। చూడండి వాటర్ వేసిన తర్వాత మనకి కూర అనేది బాగా దగ్గర పడింది। ఇప్పుడు మనం దీంట్లో ఈ కోడిగుడ్లు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కూర అనేది రెడీ అయిపోతుంది। చూడండి కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచాను తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను। మనకి ఇక్కడ కోడిగుడ్డు టమాటా కూర అనేది రెడీ అయిపోయింది। దీనిని నేను సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటాను। చూడండి మనకి ఇక్కడ కోడిగుడ్డు టమాటా కూర రెడీ అయిపోయింది। ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది।